ಹಾಗೆ ಸರಿ ಸರಿ. సిట్టిబల్జ ఆత్మగౌరవ సభ. ఈ పదం పెట్టిన దగ్గర నుంచి ఎందుకో మీరు నలుగురు చాలా ఉలిక్కి పడుతున్నారు. భజన మామూలు భజన కాదు, అది చెక్క భజన దాటి చిడత భజన దాటి ఇవాళ సొల్లు భజనకు వచ్చారు. ఎంత దారుణమైన భజన అంటే, భరత్ గారు అక్కడ మాట్లాడకముందే చప్పట్లు కొట్టేటువంటి దిగిస్థాయికి దిగిపోయారు మీరు. ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇవాళ మేము పెట్టినటువంటి ఆత్మగౌరవ సభకి ముందు స్వర్గీయ దుమ్మేటి వెంకటరెడ్డి గారు 1920లోనే ఈడిగా అనేటువంటి పదాన్ని వాడుతుంటే దాన్ని గౌరవప్రదంగా సిట్టిబల్జిగా నామకరణం చేశారు. ఆనాడే మన ఆత్మగౌరవం నిలబడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసుకుంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దిగిపోతున్నాం అనేటువంటి ఆలోచనతోను, ఎవరైతే పదవులు ఎక్కారో కులం పేరెత్తి అలాగే ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, లేకపోతే మంత్రివర్యులు అయ్యారు, మేము కాదంటలేదు. ఈ ఈ కులాన్ని పట్టుకుని ఎదరికెళ్ళారు. ఈ కులంలో ఉన్నటువంటి సెకండ్ జనరేషన్ ఎక్కడున్న వాళ్ళు అక్కడికి ఉండిపోయారు. వీళ్ళందరినీ ఒక ఫ్రేమ్లోకి తీసుకురావాలి. వాళ్ళని కూడా ఆ యువతని మనం రాజకీయాల్లోకి చొప్పించాలి. వీళ్ళు ద్వారా మనం అనుకున్నటువంటి ఏదైతే రాజ్యాధికారం ఉందో ఇవాళ ఒక స్థాయిలోనే ఉండిపోయాం. ఒక్క ఎమ్మెల్యే సీట్లోనో ఇంకో స్థాయిలోనో ఉండిపోతున్నాం. ఎక్కడి వరకు అంటే సర్పంచ్లు గాను, అలాగే మరి ఎంపీడీసీలు గాను, జడ్పీడీసీలు గాను, జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక్కసారి మాత్రమే మనకు అవకాశం దొరికింది. ఈ స్థాయిలోనే ఉండిపోయింది తప్ప అంతకు మించి ఎదగలేనటువంటి పరిస్థితుల్లో మన కులం ఉండిపోయింది. ఈ కులానికి ఉన్నటువంటి ఏదైతే ధైర్యం సన్నగిల్లిపోతుందో ఈ ఆత్మగౌరవ సభని మేము పెట్టాలనేటువంటి ఆలోచన చేసాం. ఇవాళ మీరు చెప్తున్నారు కదా, చాలా పెద్ద పెద్దవాళ్ళు మన కులంలో ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, కుడుపూడి సూర్యనారాయణరావు గారు, ఇలా ఇలా మీరు పేర్లు చెప్తున్నారు. 1991లో సెట్టిబల్య మహానాడుకి మీరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు, కానీ 1991లోనే నేను ఇక్కడి నుంచి ఒక 100 ఆటోలతోటి సెట్టిబల్య మహానాడులో పాల్గొన్నాను. మీరు అది మర్చిపోయినట్టున్నారు. కులానికి ఏం చేశారు, ఏం చెందారు, ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు కులం ఏం చేసింది అనేది పక్కన వచ్చి నేను కులానికి ఏం చేశాను అనేది ఆలోచించుకోవాలి. ఆ కులం నాకేం చేసింది కాదు. ఇవాళ ఆలోచించుకోండి ఒకసారి. ఇవాళ మీరు మాట్లాడే ప్రతి మాట వెనకాల మీకు వెనకాల భరత్ గారు, మీ భరత్ గారు ఎంపీగా ఉన్నటువంటి ఆఫీస్లోనే మీరు ఇవాళ మీరు ఫ్రేమ్ తయారు చేశారు. మీరు నలుగురు మాట్లాడింది కూడా అక్కడే. మేము ఇవన్నీ నోట్ చేసుకుంటూనే ఉన్నాం. ఒక్కటి చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను మీకు, మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మా ఆత్మగౌరవ సభను చూసిన తర్వాత దాంట్లో పుంజులు లేరు, అసలు 4000 వస్తే నిండిపోద్ది, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు 10,000 మంది పైచులకు వస్తారని అంచనా వేసి ముందే ఆ ట్రాఫిక్ని డైవర్షన్ చేసిన సందర్భం నీకు ఒక్కరోజు ముందునే తెలిసింది. పేపర్లో చూసుకున్నావు. ఇవాళ మళ్ళీ మా సభ గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ఇదే గౌడ సిట్టిబల్జ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజున వనంలో పెట్టినప్పుడు ఈ ట్రాఫిక్ ఎక్కడ ఆగలేదే, ఈ ట్రాఫిక్ని ఎక్కడ మలచలేదే, కానీ తెలివితేటలుగా మా ఆత్మగౌరవ సభని పక్కదారి పట్టించడానికి లాలా చెరువులోను, మోరంపూడి సెంటర్లోను, అలాగే మన బొమ్మూరులోను, విద్యాశ్వరంలోను, కొవ్వూరులోను ఆపిన సంఘటనలు, ఆ వెహికల్ మీద వచ్చేటువంటి 2-వీలర్స్ని కూడా ఆఫ్ చేసినటువంటి సందర్భాలని ఒకసారి మననం చేసుకోండి. చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ మేము 4 జిల్లాలు తిరిగామంటున్నారు కదా, 4 జిల్లాలు తిరిగాం. 4 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఓన్లీ ప్రతినిధులు మాత్రమే. మేమేమి తండోపతండాలుగా మేము ఫస్ట్ నుంచి కూడా మేము పర్మిషన్ పెట్టాం. మేము మున్సిపల్ పర్మిషన్లో కూడా 5,000 నుంచి 6,000 10,000 లోపలనే 7,500 ఫైనల్గా చెప్పాం. కానీ ఇవాళ మీటింగ్ జరిగినటువంటి నైట్ మాకు ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, 10,000 మంది పైచులకు ట్రాఫిక్ జామ్స్ అయినాయి,
అని చాలా మెన్షన్ చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపించారు. మరి మీరు పెట్టినటువంటి ఇంటెలిజెన్స్ ఏదైతే సమారాధన చేశారో కార్తీక్ సమారాధన, దానికి ఎంత ఇచ్చారండి? 6,000 ఇచ్చారు మీకు. ఒకసారి లెక్కలు చూసుకోండి. 200 బస్సులు మాకు ఇస్తానని ఇవాళ 50 కుదించేశారు. మేము మా ఓన్గా 50 పంపించుకున్నాం, అంతకంటే మించి మేమేమి చేయలే. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 100 ప్రభావితం చేయగలిగేటువంటి మనుషులే ఉన్నారు అక్కడ. మామూలు చిన్న చిన్న వాళ్ళు వచ్చి అక్కడ నిలబడలేరు 2 గంటల పాటు. దరిదాపు 1:100 వేసుకుంటే దరిదాపు మేము 10 లక్షల మేము రీచ్ అయ్యాం. ఇవాళ 4 స్టార్ట్ అయ్యాం, ఇవాళ లక్షల్లోకి వచ్చాం. మాకు 20 లక్షల 30 లక్షల మేమేం చెప్పలేదు. తొలి అడుగు చాలా పకడ్బందీగా చాలా స్టాండర్డ్గా వేసాం. మేము మొదలెట్టిన తర్వాత అమలాపురంలో జరిగినటువంటి కార్తీక సమారాధన బ్రహ్మాండమైనటువంటి ఉంచుకుని అక్కడ ఒక నాయకుడు పుట్టాడు. ఇవాళ మేము వేసినటువంటి ఈ ఆత్మగౌరవ సభలో 1 ముగ్గురు మళ్ళీ స్టార్ట్ అయ్యారు. ఒకరు ఈ ఆత్మగౌరవ సభకి నేను మొత్తం ఖర్చు పెట్టుకుంటాను, ఎవరిని 1 రూపాయి అడగొద్దు అని ఖర్చంతా తానే భరించి ఇవాళ ఒక ఐరావతంలాగా నిలబడ్డాడు కోడి ప్రవీణ్. ఇవాళ అతను వెళ్తుంటే, లేకపోతే ఐరావతం వెళ్తుంటే కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి, మేము అవి పట్టించుకునే పరిస్థితిలో లేము. అలాగే కాకినాడ నుంచి వచ్చినటువంటి చొల్లంగి వేణు గారి నాయకత్వంలో గొబ్బల తులసి కుమార్ కూడా మరొక నాయకుడిగా పుట్టాడు. ఈ ఆత్మగౌరవ సభలో 1 ముగ్గురు పుట్టారు. మరొక అడుగేస్తే 10 నాయకులు పుడతారు, అనుమానం లేదు. మా 2వ స్టెప్, మీరేదో చెప్పారు కదా 5 కులాలు కలిపి ఒక దరిదాపు 1 లక్షల మేము కూర్చోబెడతానని, కూర్చోబెట్టండి. కానీ మీరు ఏ డేట్ అయితే అనౌన్స్ చేశారో అదే డేన్కి అదే టైంకి అదే సమయానికి మేము శక్తి బల్యాల మహాసభ జరుపుతాం, ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు మమ్మల్ని ఓవర్టేక్ చేస్తారా లేకపోతే మమ్మల్ని మీరు ఓవర్టేక్ చేస్తారా అనేది ఆ రోజున తెలుసుకుందాం. ఇది ఛాలెంజ్, ఇందులో సమస్య లేదు. దీన్ని మీరు ఏ రకంగా మీరు మలుచుకున్నా మాకేం అభ్యంతరం లా, ఏ రకంగా మలుచుకున్నా అభ్యంతరం లేదు. బస్సు యాత్ర సింపుల్గా చెప్తామండి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా బస్సు యాత్ర ప్రారంభించింది శంఖారామం పేరుతో. ఆ శంఖారామం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా నడిచింది. ఈ రాజమండ్రిలో 0 మంత్రులు, సుమారుగా 18 మంత్రులు, 15-20 ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి ఉన్నటువంటి ఆ సభలో చివరి క్షణంలో అక్కడ మిగిలింది ఎవర్రా అంటే పోలీసులు, వాలంటీర్స్ తప్ప ఎవరున్నారు? దానికి ఇన్ఛార్జ్ ఎవరు? ఈ అదే స్టేడియం, అదే లాల్ బహదూర్ స్టేడియం, లాల్ బహదూర్ కాదు మున్సిపల్ స్టేడియంలో మీరు పెట్టినటువంటి ఆ సభ ఇన్ఛార్జ్ ఎవరండి? భరత్ గారు. ఏమైపోయారు? ఎక్కడున్నారు మీరు? ఏ కోణంలో ఉన్నారు చూసుకోండి ఒకసారి. మీరందరూ ఎక్కడ చూసుకున్నా ఏం చేసుకున్నా సుమారు 2 గంటల పాటు దరిదాపు 10,000 పైచులకు ఆ గ్రౌండ్లో నిలబెట్టి మేము మా ఎజెండా చెప్పాం. మా ఎజెండాలో 1 ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది, శెట్టి బల్జ యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని, శెట్టి బల్జ కార్పొరేషన్కి 5 లక్షల కోట్లు ఇవ్వాలని, 5,000 కోట్లు ఇవ్వాలని. ఇలాగ ప్రతిదానికి ఏదైతే నీరా ప్రాజెక్ట్ ఉందో దాని గురించి మాట్లాడాం, లేకపోతే ఇంకొక లెక్టర్లు దాని గురించి మాట్లాడాం. ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మా కులానికి అక్కడ సీట్లు ఇవ్వాలని చెప్పాం. కానీ మేము వేరే మాట్లాడలేదే, మా పర్సనల్గా మేము ఎంపీ కావాలనుకోలేదు, ఎమ్మెల్యేలు కావాలని అడగలేదే. ఎక్కడ సంఖ్యాబలం ఉందో అక్కడ ఇమ్మని చెప్పాం. మీరు ఎక్కడెక్కడో లెక్కలు వేసేసి ఏదో మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంది. ఈ కులంలో మీరు పుట్టారో లేదో నాకైతే తెలియదు, కానీ ఏ కులంలో పుట్టారో ఒకసారి చెప్పేయండి. ఎందుకు వచ్చింది ఇది? చాలా ఈజీగా మాట్లాడుతున్నావు. మీరందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. ఒకరు కొంచెం గౌరవంగా మాట్లాడేది, కానీ మిగతా మీరు ఇద్దరు కూడా ఈ భజన పరుల్లో 1 అంటే ఈ భజన ఎక్కడికి పోతుందో నాకైతే తెలియదు, కానీ జాతి ద్రోహులుగా మాత్రం మీరు మిగిలిపోతారు. శెట్టి బల్జ జాతి ద్రోహులుగా ఎవర్రా మిగిలిపోతారంటే మీరే. ఇవాళ మీరు చేస్తున్న పని కులానికి అందరికీ కూడా చుట్టుముట్టేస్తుంది. మీరేమీ ఇది అవ్వక్కర్లా.
నేను ఒక్కటి చాలా క్లియర్గా చెప్తున్నాను, భవిష్యత్ మాదే, మేము కోరుకున్నటువంటి ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా నెరవేర్చడానికి రానున్న రోజులే ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే మేము మళ్ళీ ఒక అమలాపురంలో సుభాష్ నాయకత్వంలో ఒక ఒక మంచి దీన్ని అందరికీ ఉపయోగపడేటువంటిది ఒక సెట్ బల్జా యాక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. అతని నాయకత్వంలో మేమందరం కూడా ఉన్నాం. అతని నాయకత్వం ఈ నాయకత్వం సమిష్టి నాయకత్వం, ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏం లేదు. ఇందులో ఒక నాయకత్వంలో నడుస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నాయకత్వంలో మేము ఎవరైతే సెట్టి బలజల్లో ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే సెట్టి బలజల్లో ఆత్మగౌరవం నశించిపోతుందో, ఎవరైతే ఎక్కువ సంఖ్యలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళందరికీ మేము మా చేతనైనటువంటి సాయం, ఆర్థిక సాయమా లేకపోతే మాట సాయమా లేకపోతే పోలీస్ పరంగానా కోర్టుల పరంగానా న్యాయపరంగానా సామాజిక పరంగానా ఏదైనా సరే చేయడానికి మేము అందరం ఒక ఫోర్స్గా తయారవుతున్నాం. ఇవాళ మేము వేస్తున్నటువంటి అడుగు దానికి నాంది పలికింది. ఎందుకు మీకు ఇది, మమ్మల్ని ఏం చేసినా ఏం చెందినా ఇవాళ మీరు పాడు చేసింది మీ నాయకుడిని, మీ నాయకుడిని, మీ నాయకుడు ఇవాళ తను చెప్పుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. 100% వన్ టైం సెటిల్మెంట్, వన్ టైం సెటిల్మెంట్, ఇంకంతకంటే మించి ఇంకో మాట చెప్పను. ఇంకొక ముక్క చెప్పాలి మీకు, ఇవాళ మీరు ఏదైతే ఆత్మగౌరవ సభ పెట్టాము, ఆత్మగౌరవ సభలో మేము అనౌన్స్ చేసిన దగ్గర నుంచి తెర వెనుక ముందు తెర వెనుక ఇద్దరు అని మాట్లాడుతున్నారు కదా, ఆ తెర వెనుక తెర ముందు ఉన్న వాళ్ళు మేమైతే, తెర వెనుక ఉన్నది మీ ఇద్దరే కదా, భాస్కర్ కళ వెంకటేశ్వరరావు మీ ఇద్దరే. ప్రధానంగా మమ్మల్ని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా కలిసి మీరు గట్టిగా చేస్తే మేము మాకు గౌరవం పెరుగుతుంది. మేము బ్యాక్ సీట్లో ఉన్నాం, మేము ఫ్రంట్ సీట్లోకి వస్తున్నాం. ఇవాళ భాస్కర్కి ఒక డైరెక్టర్ పదవి వచ్చేసింది. ఇంకా కొద్దిగా మీరు కొంచెం కంటిన్యూ చేస్తే, కొంచెం గట్టిగా చేస్తే బ్రహ్మాండమైనటువంటి దీంట్లోకి వెళ్తాం, మాకు ఇక్కడ గౌరవం లభిస్తుంది మీరు చేయటం వల్లే అని చెప్పేసి ప్రాధేయపడింది మీరు కదా. తెర వెనుక మీరుండి మమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడించి ఇన్ని రకాలని చేసి మళ్ళీ పాయింట్లు పెంచుకోవడం కోసం, మళ్ళీ అతని యొక్క దీన్ని పొందడం కోసం ప్రెస్ మీట్స్ పెట్టేసి ఇలా మాట్లాడటం ఈ దిగజారుడు రాజకి, దిగజారుడు రాజకీయం. ఏ గొండ ఏ గొడుక్కి ఆ గొడుగు పట్టుంటే, నేను కానీ పట్టుంటే ఇవాళ నేను అపర కోటీశ్వరుని, ఒక రాజకీయ దురంధరుణ్ణి, లేకపోతే ఒక బ్రహ్మాండమైనటువంటి మరి ఎమ్మెల్యే స్థాయి నుంచి పైగానే ఉండను. కానీ నా ఆత్మాభిమానం దెబ్బతింటే ఎక్కడ కూడా ఉండను, ఎక్కడ ఉండను, నా నైజం అది. మిగతా వాళ్ళందరం కూడా అదే స్టేజ్లో ఉన్నాం. ఈ ఆత్మగౌరవం నశించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఇవాళ పెట్టుకున్నదే ఆత్మగౌరవ సభ. మీకు ఆత్మగౌరవం లేదు కాబట్టి దీంట్లో పాల్గొలా, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇవాళ కాకపోతే రేపైనా ఒక మంచి ఆలోచన చేయండి. ఒక్కటి మీ అందరికీ నేను చెప్తున్నాను, ఒక గౌరవప్రదమైనటువంటి అంటే డబ్బున్నటువంటి వాళ్ళుగా పుట్టడం మీ చేతుల్లో లేదు, కానీ ఒక మంచి మనిషిగా మంచి ఆలోచనాపరుడుగా సంస్కారవంతుడిగా ఉండటానికైతే అది మన చేతుల్లోనే ఉంది. ఆ సంస్కారవంతం నేర్చుకోండి, ఎదుటి వాళ్ళని తోలనాడకండి, జాతిని హింసించకండి. జాతి ఇవాళే నెమ్మది నెమ్మదిగా మనం ఉన్న స్థాయి నుంచి ఎదరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇది మాత్రం గుర్తుంచుకుని ఎదరికి రండి. మీరు మమ్మల్ని పిలవక్కలేదు, మేము మేము పెట్టేటువంటి సభ మీ ఫైనల్గా నేను చెప్తున్నాను. మీరు ఏ రోజైతే మీరు ఫైనల్గా మీరు 5 కులాలతోటి లక్షల మందితో మీరు పెడతానంటున్నారో అదే రోజున మేము సెట్టి బలిజ మహానాడు కాదు, సెట్టి బలిజ మహాన సభ. ఈ సభలో ఇవాళ మీరు కానీ మేము కానీ ఏంటని తేల్చేసుకుందాం. డన్. కళ వెంకటేశ్వరరావు గారు, మా ఆత్మగౌరవాన్ని సెట్టి బలిజల ఆత్మగౌరవాన్ని గోదావరిలో కలిపేశారు అని చాలా బాధపడిపోతున్నారు. మీరు రాజమండ్రి రూరల్ ఏరియాలో దరిదాపు 48,000 ఓట్లు ఉంది సెట్టి బలిజలకు ఉన్నాయి. మీరు అక్కడ 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఎన్నోట్లు పడ్డాయి మీకు? 800 ఓట్లు పడ్డాయి. ఆ రోజే ఈ సెట్టి బదిల ఆత్మగౌరవాన్ని గోదావరిలో కలిపేశారు మీరు. వాళ్ళకి ఆ ఆత్మగౌరవం గురించి మీరు మాట్లాడటం అనేది సరిగ్గా లేదు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారంటే, మీరు బుచ్చే చౌదరి గారితోటి మంత్రంలో ఆడుకున్నారు, బేరం కుదరలేదు. పొమ్మన్నాడు నువ్వు అడిగిన డబ్బుకి
అసలు దానికి సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేస్తాం, కంగారు లేదు. ఇది ఇదులు పెట్టేస్తే ఈ సభకు ముందు ఎవరైతే వైఎస్ఆర్సిపి ఈ రాజమండ్రి లేకపోతే ఈ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జ్గా ఉన్నారో, మిథున్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించుకున్నారు. మమ్మల్ని పిలిపించుకుని నేను వెళ్ళాను, కన్వీనర్ అయినటువంటి కోడి ప్రవీణ్ గారు వెళ్ళారు, మరో కన్వీనర్గా ఉన్నటువంటి వరబాబు గారు కూడా వెళ్ళారు, వచ్చారు. ఆయన మాకు ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా మీకు? ఇవాళ వరకు మేము చెప్పలేదు, ఇవాళ చెప్తున్నాం మీకు. రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని సెట్టి బదులకి ఇస్తాము, ఒకటి. ఇంకొక రెండు ఎమ్మెల్యే పదవులు కూడా మీకే ఇస్తాము, జాగ్రత్తగా చేసుకోండి. మీరు ఈ సభ పెడితే ఏమన్నా ఎక్కడన్నా దెబ్బతింటుందేమో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పారు. ఆయన గీసిన లక్ష్మణ రేఖ మేము ఎక్కడ గీత దాటలేదు. ఎవరన్నా దాటడానికి ప్రయత్నం చేస్తే ఆఫ్ చేసిన సందర్భమే అక్కడ ఉంది, ఇంకో మాట మాట్లాడలేదు. ఈ సభలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలో ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంటు స్థానం భరత్ది కాదు అని తేల్చేసిన సందర్భంలో మీలాంటి జోకర్స్ని పెట్టుకుని, మీలాంటి దిగజారుడు వ్యక్తులను పెట్టుకుని ఇవాళ భరత్ గారు మీ చేత ప్రెస్ మీట్స్ లేకపోతే ఇలా సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు. ఇవాళ మా ఆత్మగౌరవం దెబ్బతిన్నదా, మీ ఆత్మగౌరవం దెబ్బతిన్నదా, మీ దిగజారు నాయకత్వం ఏంటనేది ఒకసారి వెలికి చూసుకోండి, వెనక్కి తిరిగి చూసుకోండి ఒకసారి. లేకపోతే ఆ రోజున జరిగినటువంటి సంఘటనల మీద మీరు ఒకసారి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు వీళ్ళందరినీ కూడా అడగండి, ఏమి ఇచ్చారు మాకు మాట మిథున్ రెడ్డి గారు స్వయంగా. అయినా మేము ఎక్కడా కూడా మేము ఆత్మగౌరవ సభను ఆపల చాలా గౌరవప్రదంగా నడుపుకున్నాం. ఈ గౌరవప్రదమైనటువంటి ఆత్మగౌరవ సభ నుంచి మరొక సభ మళ్ళీ తొందరలోనే ఉంది. మేము ఆ రోజు చాలా పటిష్టమైనటువంటి అడుగు వేస్తాం. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.